కరువుపై బీఆర్ఎస్ తుందాట. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాట. కృష్ణా నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం. మూలకు పడ్డ కాళేశ్వరం ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్. నిరుటి నుంచి రాష్ట్రంలో కరువు ఛాయలు, అయినా అంతా కొత్త సర్కార్ వల్లే అని నిందలు. సాగునీటి అంశాలపై బీఆర్ఎస్ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టుగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులన్నీ చేసేసి కరువు పరిస్థితుల కారణమైన ఆ పార్టీ రివర్సులో నిందలు మోపుతున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బుంగలు, కృష్ణా నీళ్లలో వాటా రావాల్సి ఉన్నా పోరాడకుండా కాడి వదిలేయడం, మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాడటం, పంట నష్టపోతే రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోవడం వంటి తప్పులు చేసి ఇప్పుడు లొల్లిబెడుతున్నది. లక్ష కోట్లు పెట్టి కట్టి కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీళ్లందిస్తామంటూ కేసీఆర్తో పాటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర నేతలు చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టుతో అసలు 15 లక్షల ఎకరాలకైనా నీళ్ళు ఇవ్వలేదని తేలిపోయింది. వేలాది టీఎంసీల నిన్న ఎవరు అంటున్నాయి, కేసీఆర్ ఎన్నో చూసి ఎన్నో కేసీఆర్ 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు. తెలంగాణలో భూమి ఎంత ఉంది? ఎరికేనా కోటి 15 లక్షలే. ఇంకంత ఇడ్జలు ఉంటారు జనం చూస్తే నవ్వుతా ఉంది. 1 లక్ష కోట్లు పెట్టి కట్టి కాళేశ్వరం 15 లక్షల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వలేదని తేలిపోయింది. వేలాది టీఎంసీల నీళ్లను వట్టిగా సముద్రం పాలు చేశారు. కోటి ఎకరాల మాగాణి అన్న నినాదం ఉత్తమాటలకే పరిమితమైంది. దాదాపు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పడావేబడి పరిస్థితికి వచ్చింది. ఇందుకు కారణం నాసిరకం పనిలేనని నిపుణులు చెప్తున్నారు. కన్నెపల్లి పంపోజ్ మునక దగ్గర నుంచి మేడిగడ్డ బ్యారేజీ పిల్లల కుంగుబాటు దాకా కాళేశ్వరం నాణ్యత ఎలాంటిదో తేల్చి చెప్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత డొలనో 2022 జులై 14 వచ్చిన వరదలతో బయటపడింది. ఎంతటి వరదనైనా తట్టుకునేలా పటిష్టంగా ప్రాజెక్టును కట్టామని గొప్పలు చెప్పుకున్న ఒక్క వరద దెబ్బకు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రొటెక్షన్ వాళ్ళు కూలిపోయి మోటార్లన్నీ దెబ్బతిన్నాయి. క్రేన్లు, గోడలు కూలి వరదల్లో మునిగి 17 మోటార్లలోని 6 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగతా 11 మోటార్ల పరిస్థితిని ఏ ఒక్కరికి గత ప్రభుత్వం తెలియనివ్వలేదు. ఆ ఏడాది డిసెంబర్ నాటికి 6 మోటార్లను ట్రయల్ రన్ చేసి వారం పాటు ఎత్తిపోసి బంద్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. పంటలు ఎండినా పట్టించుకోలే. 2020 నుంచి 2023 వరకు 40 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. ఆ 3 ఏళ్లలో ఏ ఒక్కనాడు కేసీఆర్ కానీ మంత్రులు కానీ స్పందించలేదు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నా అటు దిక్కుపోయి చూడలేదు. రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి నిరుడు కేసీఆర్ పంట నష్ట పరిహారం గురించి మాట్లాడారు. తీరా ఎన్నికల ముందు నష్టం లెక్కలు తీయాలన్నారు. అప్పటికే కోడ్ వచ్చేసింది. పంట నష్టం లెక్కలు మూలనబడ్డాయి. ఇక రుణమాఫీపై ఏండ్లకి ఏండ్లు నాటి బీఆర్ఎస్ సర్కార్ నాంచింది. సకాలంలో రుణమాఫీ గాక బ్యాంకర్లు రైతుల ఇండ్లను జప్తు చేశారు. నోటీసులు తలుపులకు అంటించి వెళ్లారు. దాదాపు 14 లక్షల మంది రైతులకు 8000 కోట్ల రుణమాఫీ డబ్బులను నాటి సర్కార్ చెల్లించలేదు. ఇది కేసీఆర్ కరకీర్తి. ఇప్పుడు కేసీఆర్ ఓంగనే కరువు వచ్చిందట. కేసీఆర్ ఓంగనే కరువు వచ్చింది. ఇట్లా వచ్చింది. ఇట్లా అది కూడా విచిత్రం అర్థం కాదు. అట్లా వస్తుంది అట్లా ఫోన్గా ఇట్లా వచ్చి మొత్తం పోతే వచ్చిందంటే వేరే సరే ఉన్నప్పుడు మంచిగా ఉండే అను ఉండనే ఉండే ఫామ్ అవుతున్నాడు.